రమణాశ్రమ లేఖలు రచన సునాగమ్మ ఉపాధి 26/10/1947. ఈ ఉదయాన వేద పారాయణ ముగిసిన తరువాత కొద్ది రోజుల క్రిందట వచ్చిన వారొకరు భగవానుని సమీపించి, స్వామి, జ్ఞాని సర్వకార్యాలు చేస్తున్నా తానేమి చెయ్యని వాడే అంటారే, అది ఎలా సమన్వయిస్తుంది అని ప్రశ్నించారు. ఎలాగా, దానికి ఒక కథ ఉన్నది. ఇద్దరు స్నేహితులు కలిసి పని మీద ఎక్కడికో వెడుతూ రాత్రి కావడం వల్ల ఒక సత్రంలో పడుకున్నారు. ఒక అతనికి గాఢంగా నిద్ర పట్టింది, రెండవ వానికి స్వప్నం. ఆ స్వప్నంలో తను తన స్నేహితుడు కలిసి ఎంతకాలమో ఎక్కడెక్కడో తిరిగి ఏవేవో చేస్తున్నట్లు కలకంటున్నాడు. తెల్లవారింది. మొదటివాడు లేచి వీడిని లేపి, ఏమోయ్, నీవు నేను కలిసి అక్కడికి వెళ్ళాం, ఆ పని చేశాం, అది చూచాం, ఇది చూచాం, ఇక్కడికి ఎప్పుడు వచ్చాం అంటాడు. ఆ మొదటివాడికి ఆ భ్రాంతి లేనందువల్ల నేను ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నానన్నాడు. వాస్తవానికి వాడు పోలేదు, వీడు పోలేదు. వాడికి ఆ స్వప్న భ్రాంతి వల్ల తానే కాక తనతో వీడు వచ్చినట్లు తోచింది. వీడికి ఆ భ్రాంతి లేదు కనుక నీవు పోలేదు, నేను పోలేదు, ఇద్దరం ఇక్కడే పడుకున్నాం, అది కలరా నాయనా అంటాడు. ఇదంతా ఎందువల్ల? దృష్టి భేదం వల్ల. అదే విధంగా జ్ఞాని సకల కార్యాలు చేస్తున్నట్లు స్వప్నతుల్యమైన ఈ శరీరం నేననే భ్రాంతితో ఉన్నవారికి తోస్తుందే కానీ వాస్తవానికి వారికి ఏది అంటదు అని సెలవిచ్చారు భగవాన్. జ్ఞాని కళ్ళు చూస్తున్నట్లే ఉంటాయి కానీ వారేది చూడరని కూడా అంటారు కదా అన్నారు ఇంకొకరు. అవును, జ్ఞాని యొక్క దృష్టి చచ్చిన గొర్రె కన్నులాగా ఉంటుందని ఉపమానం చెప్తారు. కళ్ళు బాగా తెరచి తలతలమంటూ ఉంటాయి కానీ తామేది చూడరు, బయట వారికి చూచినట్లే ఉంటుంది. వారికి ఏమున్నది అన్నారు భగవాన్. అటువంటి సిద్ధపురుషులకు ఉపాధి అనేదే లేదని కూడా అంటారేమో అన్నారు ఆ భక్తులు. అది సరి, ఉపాధి అనేదే లేదని అనే మాట నిజమే కానీ ఉపాధి లేకుంటే పనులెట్లా చేస్తారన్న శంక వస్తుంది. అందువల్ల వారికి ఉపాధి ఉందనే చెప్పాలి. అది అతి సూక్ష్మంగా విదేహముక్తి పర్యంతం ఉంటుందని అంటారు. అది ఎలాగంటే నీటి మీద గీత వలె ఉంటుంది, గీత గీస్తున్నప్పుడు కనపడుతుందే కానీ తర్వాత ఉండదు అంతే అన్నారు భగవాన్. అలాగైతే ఆ సిద్ధపురుషులకు స్థూల శరీర పతనానంతరం ఉపాధి అనేది ఉండదు కదా. ఈ కొండలో ఎందరో సిద్ధపురుషులు ఉన్నారన్నది పురాణ ప్రసిద్ధమే కాక భగవాను అనేక సార్లు సెలవిచ్చి ఉన్నారు. ఉపాధియే లేనప్పుడు సిద్ధపురుషులు అనేవారు విడిగా ఉండడం ఎలా అన్నారు ఆ భక్తులు. అదా సందేహం. అందుకే ఆ సిద్ధపురుషుల్లో కొంచెం భేదం చెప్తారు. ఏమంటే, క్షీరం క్షీరే యదాక్షిప్తం, తైలం తైలే జలం జలే, సంయుక్తమేకతామ్యాది తదాత్మ జ్ఞాత్మాని నిన్మునిహి అని వివేక చూడమణిలో అన్నట్లు, కేవలం జ్ఞానసిద్ధిని పొందిన వారు పాలలో పాలు, నూనెలో నూనె, నీటిలో నీరు లీనమైనట్లు స్థూల శరీర పతనానంతరం ఆ ఆత్మలో లీనమై ఉంటారని, కొందరికి మాత్రం కొన్ని కొన్ని సంస్కారాలు మిగిలి ఉంటాయని, ఆ సంస్కారాలే సంకల్ప రూపంగా నిలుస్తాయని, ఆ సంస్కారాలు తీరేంత వరకు ఇష్టం వచ్చిన రూపం ధరించి లోకంలో సంచరిస్తూ అదృశ్యులవుతూ ఉంటారని అంటారు. ఏదో ఒకటి అని సెలవిచ్చారు భగవాన్. ఈ భేదం ఎందువల్ల వస్తుందో అన్నారు ఆ భక్తులు. వారి వారి సంకల్ప బలాన్ని బట్టి వస్తుంది అన్నారు భగవాన్.